మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి తస్య నిస్సరతే వాణిజను కన్యా ప్రవాహవత్ శ్రీమాత్రే నమ ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో ఒకటో తేదీ నుంచి నెలాఖరి వరకు ఉండేటువంటి ఫలితాలు ద్వాదశ రాసులు వారికి ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి తెలుసుకుందాం అయితే ఈ ఫలితాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఇక్కడ ముఖ్యంగా అసలు గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందున్నాయని చెప్పి చూసుకున్నట్లయితే మేషంలో రాహు యొక్క సంచారము వృషభంలో కుజుడు మీనరాశిలోని మరియు మకర రాశిలోని గురు శనులు వక్రించున్నారు తులారాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతూ మనకి సింహంలో రవి సంచరిస్తున్నాడు కాబట్టి ఆ యొక్క రవి పదిహేడవ తేదీ నుంచి మనకి కన్యారాశిలోకి సంచరిస్తాడు అదేవిధంగా శుక్రుడు కూడా సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క శుక్రుడు యొక్క స్థితి ఇరవై ఐదో తేదీ నుంచి మనకి కన్యారాశిలోకి రావడం జరుగుతుంటుంది బుధుడు కన్యారాశిలోనే ఉంటూ పదవ తేదీ నుంచి వక్రిస్తున్నాడు కావున ఇక్కడ ఏంటంటే చంద్రుడైతే ప్రతి రెండున్నర రోజులకు ఒకసారి మనకి కన్యను మన తుల నుంచి ప్రారంభమై ఈ నెల నెల నాళ్ళు తిరుగుతాడు అయితే ఈ సంచారం ఏదైతే ఉందో ఈ యొక్క సంచార రీత్యా ద్వాదశ రాసుల వారికి వారి యొక్క స్థితి ధనము ప్రయత్నాలు విద్యా సంబంధించిన విషయాలు ఆస్తి సంబంధించిన విషయాలు కానీ ప్రేమ వ్యవహారాలు కానివ్వచ్చు వివాహ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు వృత్తి వ్యాపారాలకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన దేవత ఆరాధన సంబంధించిన పరిహార మార్గాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ధనుర్ రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాశినాథుడైనటువంటి గురువు చతుర్థ స్థానంలో వక్రించి ఉంటూ రెండవ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతూ పంచమరాహువు సష్టమ శుక్రుడ ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క రవి కూడా పదిహేడవ తేదీ నుంచి ఎప్పుడైతే దశమ స్థానంలోకి మారుతున్నాడో ఈ మారుతున్నటువంటి స్థితి ఎటువంటి ఫలితాలను ఇవ్వనుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు ఏదైనా సరే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నట్లయితే ఆ యొక్క రియల్ ఎస్టేట్ రంగాల్లో మీరు అనుకున్నది అనుకున్నట్టుగా ప్లానింగ్ పరంగా వెళ్ళడం ద్వారా ఉన్నటువంటి ల్యాండ్ని క్యాష్ చేసుకోవడం అనేటువంటి స్పష్టంగా కనిపిస్తుంది కాకపోతే మీకు ఇక్కడ రెండవ స్థానంలో శని భగవానుడి యొక్క స్థితి ఉంది కాబట్టి రావాల్సిన ధనం కొంతవరకు ఆలస్యంగా రావడము కొంత వచ్చి కొంత ఆగడము ఇటువంటివి కాస్త జరుగుతూ ఉంటాయి కాకపోతే మీరు ఏంటంటే దానికి మీరు మీకు మీరుగా కొంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన స్థితి వస్తూ ఉంటుంది మీ జేబులోంచి కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని ముందుకు నడపాల్సిన స్థితి ఉంటూ ఉంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ విద్యార్థులు రైతులు కంపెనీస్ నడిపేటువంటి వారు ఫైనాన్స్ నడిపేటువంటి వారు కాస్త అప్రమత్తంగా ఉండవలసిన స్థితి ఉంది కొంచెం ఏంటంటే అనుకూలమైనటువంటి స్థితులు కొంత లేట్ అవుతూ ఉంటాయి ఈ యొక్క విషయాల్లో మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ తృతీయ స్థానంలో ఏదైతే గ్రహం ఉందో ఆ తృతీయ స్థాన అధిపతి అంటే తృతీయ అధిపతి ద్వితీయంలో ఉన్నాడు శని విధంగా తృతీయ స్థానంలో గురువు వస్తున్నాడు ఇది ఏం జరుగుతుందంటే ఇక్కడ కర్మాది యోగం ఉంది కొన్ని కొన్ని ప్రయత్నాలు ధర్మంగా వెళ్ళి నేను సాధించుకుంటాను అనేటువంటి ధోరణలో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు అదే పరంగా మీకు మీ యొక్క శత్రువు పైన మీరు చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాల విషయంలోని మరియు కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలోనే అద్భుతమైనటువంటి గెలుపు మీ సొంతం అవ్వనుంది కాకపోతే కాస్త ఇక్కడ ఏంటంటే పంచమ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది కావున కొంత ఊహ ఏదో జరుగుతుందేమో ఇలా చేయకపోతే ఏదైనా ప్రమాదంలో మనం ఇరుక్కుంటామేమో దీని నుంచి మనం ఎలా బయటికి రావాలి ఇది మనకు అసలు మనకు వర్తిస్తుందో వర్తించదో అనవసరంగా ఇట్లాంటి వాటిలోకి ఎంటర్ అయ్యానేమో ఇలాంటి భయాలనే మనం చుట్టుముడుతూ ఉంటాం ఆ భయాలన్నీ పోవాలంటే ఏదైనా కొత్త ప్రయోగం చేసి ఒక్కసారి దుర్గానామం చేసుకుంటా అన్ని విధాలా బాగుంటుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంటు సెక్యూరిటీ రిలేటెడ్ డిఫెన్స్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి మెడికల్ రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అందులో ప్రధానంగా ఏంటంటే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఇరవై ఐదో తేదీ లోపల మీరు చేసినట్లయితే సఫలీకృతం అవుతారు ఇరవై ఏడో తేదీ ఐదో తేదీ నుంచి మళ్ళీ శుక్రుడు వచ్చి అక్కడ నేచి పొందుతున్నాడు కాబట్టి అక్కడ నుంచి మాత్రం ఉద్యోగ ప్రయత్నం సంబంధించిన విషయంలో కొంత ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ యొక్క విషయాల్లో పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి మరియు ఇక్కడ బ్యాంక్స్ నుంచి కొంతవరకు సపోర్ట్ లభించడము గురువులు తండ్రుల యొక్క తండ్రి మరియు గురువుల యొక్క ప్రయత్నాలు అంటే కేవలం తండ్రే కాకుండా చిన్నాన్నలు పెదనాన్నలు ఉంటారు కాబట్టి వారి యొక్క సహాయ సహకారం కూడా మీకు అందేటువంటి యోగం కనబడుతుంది ధనసు రాశి వారికి కాకపోతే వ్యాపార లాభాల్లో గతంతో పోల్చుకున్నట్లయితే వ్యాపార లాభాలు అభివృద్ధి చెందుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు మరియు మీరు చేయవలసినటువంటి ఆరాధన మీరు ఎక్కువగా ఏంటంటే నామాన్ని స్మరిస్తూ మీకు దగ్గరలో దుర్గా ఆలయాలు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి కాసేపు ప్రదక్షిణాలు అక్కడ కాసేపు కూర్చుంటూ ఉండండి ఎందుకంటే ఇప్పుడు మీకు ఉన్నటువంటి ఆలోచన విధానంలో ఉన్నటువంటి భయాలు అనేటువంటి తొలగిపోవడం జరుగుతుంది సూర్య నమస్కారాలు చేసుకుంటూ సూర్యుడిని చూస్తూ కూడా దుర్గానామాలు చేస్తూ ఉండొచ్చు ఈ రకంగా చేసుకున్నట్లయితే చాలా చక్కటి ఫలితాలు మీరు పొందుతారు మనము ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటికంటే కూడా ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు ఎందుకంటే జన్మజాతక ఫలితాలు ఎందుకు చూసుకోవాలి అంటే ప్రతి మనిషి కూడా తన పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యకర్మ వల్ల మరియు తెలుసో తెలియకో అజ్ఞానంలోనో మోహంలోనో చేసినటువంటి కొన్ని పనుల వల్ల ఈ యొక్క జన్మలో ఆ యొక్క కర్మ ఫలితాలను అనుభవిస్తూ ఉంటాడు ఆ యొక్క కర్మ ఫలితాలు అనేటువంటివి ఎలా ఉంటాయంటే ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రాశిలో లగ్నం నుంచి ఒక్కొక్క భాగంలో ఉన్నప్పుడు ఆ ఫలితం ఆయా రకంగా అతను అనుభవిస్తూ ఉంటాడు కావున మనం మన జన్మజాతకాన్ని ఎలా చూసుకోవాలి అంటే మనం జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయం ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే సమయాన్ని బట్టి లగ్నం ఉంటుంది లగ్నాన్ని బట్టియే మనకి ఏ ఏ గ్రహాలు ఎక్కడికి స్థితి పొందున్నాయి అనేటువంటి క్యాల్కులేషన్ అనేటువంటి తెలుస్తుంది మీరు జన్మించినటువంటి సమయాన్ని తేదీని నెలని సంవత్సరాన్ని ప్రదేశాన్ని కూడా తీసుకోవాలి ఎందుకంటే ప్రదేశం బట్టి అక్షరాంశ రేఖాంశలు నిర్ధారించబడతాయి కావున మీరు జన్మించినప్పుడు మీరు ఏ సమయంలో జన్మించారో ఏ నెలలో జన్మించారో ఏ వారంలో జన్మించారో అంటే దాన్ని బట్టి గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందున్నాయో ఏ ఏ యోగాలు కలిగి ఉన్నాయో ఏ యోగం ఏ మహాదశ ఏ అంతర్దశల్లో వస్తుంది అనేటువంటిది మీ యొక్క జన్మజాతకంలో స్పష్టంగా ఉంటుంది మరి ఈ యొక్క రీత్యా తెలుసుకుంటూ మీరు చేసే ప్రయత్నం ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు లేదా ఒక వ్యాపార ప్రయత్నం చేస్తున్నారు ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు లేనట్లేదు ఒక భూమి కొంటున్నారు ఒక విద్యా ప్రయత్నం చేస్తున్నారు ఉన్న ఉన్నత విద్యారీత్యా ఇలా రకరకాలు ఉంటాయి లేదా ఒక గండ ఉంది లేదా ఒక గండ నుంచి ఎలా బయటపడాలి ఒక నష్టం జరగబోతుంది ఎలా బయటపడాలనేటువంటి విషయాలన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి ఆ రకంగా ఇది కలియుగం దీనికి పెద్దగా ఏం భయపడిపోవాల్సిన పని లేదు కేవలం నామస్మరణ చేత సింపుల్గా నామస్మరణ చేత మనం బయటపడవచ్చు అమ్మవారి నామం లేదా విష్ణువు నామం నామం ఏదైనా సరే చిన్నపాటి దానం చేత మనం బయటపడవచ్చు అంటే మీకు సందేహం కలగవచ్చు మరి జన్మజాతకం గొప్పది అంటున్నారు కదా మళ్ళీ ఈ గోచారం ఇది చెప్పుకుంటున్నామని మనిషి జీవితం రెండు రకాలుగా ఉంటుంది ఒకటి మనము మన ప్రయత్నం చేస్తున్నప్పటికీ బయట ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలించకపోతే మన ప్రయత్నంలో కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది బయట ఉన్న పరిస్థితులు మనం అర్థం చేసుకొని మన ప్రయత్నాన్ని ఏ రకంగా ప్రయత్నం చేస్తే మన ప్రయత్నం సఫలీకృతం అవుతుందని తెలిసినప్పుడు మనం ఇంకా ఈజీగా దాన్ని చేరుకోగలుగుతాం అంటే ఉదాహరణకు ఒక దగ్గరికి వెళ్ళాలి ట్రాఫిక్ బాగా జామ్గా ఉంది అనుకున్న సమయానికి వెళ్ళలేము ఒక ప్రోడక్ట్ తయారు చేసాం బయట మార్కెట్ లేదు అనుకున్నంత సేల్ అవ్వకపోవచ్చు అంటే బయట ట్రాఫిక్ ఉన్న వర్షం పడుతున్నా లేకపోతే బయట మార్కెట్ బాగోపోయినా బయట ఉన్నటువంటి వాతావరణం కండిషన్ సరిగ్గా లేకపోయినా కర్ఫ్యూ నడుస్తున్నా మన 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 లోపల లేకపోయినా బయట ఉన్న కండిషన్ మన ఎలా అయితే మనల్ని ఆపుతుంటుందో అదేవిధంగా మన జన్మజాతకం లో ఉన్న ఫలితాలు సఫలీకృతం అవ్వాలంటే గోచార ఫలితాల యొక్క స్థితి తెలుసుకోవాలి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి ఈ వార ఫలితాలు కానివ్వండి మాస ఫలితాలు కానివ్వండి ఈ అంటే మనం చెప్పుకున్నటువంటి ఇప్పటివరకు వారం కానివ్వండి మాసం కానివ్వండి పక్షం కానివ్వండి ఇవన్నీ ఏంటంటే బయట ఉన్నటువంటి పరిస్థితులు ఇలా ఉన్నాయి సో ఈ పరిస్థితులకి మీరు ఈ రకమైనటువంటి పరిహారం చేసుకోండి ఈ రకంగా మెదలండి ఈ రకంగా ప్రయత్నం చేయండి ఈ అమ్మవారి యొక్క స్తోత్రం చేసుకోండి అని చెప్పేది బయట ఉన్న కండిషన్స్ కోసం కాబట్టి మీ జన్మజాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ బయట ఉన్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకుంటూ మీరు కనుక ముందుకు కదిలినట్లయితే ఖచ్చితంగా మీరు మీ యొక్క జీవితంలో విజయవంతం పొందుతారు ఆ నవగ్రహాల అనుగ్రహంతో మరియు ఆ యొక్క లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు పరిపూర్ణ విజయాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ